హాయ్ ఫ్రెండ్స్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లై అయితే చేసే విధంగా యాభై పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో అయితే ఈ వీడియోలో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎవరికైతే ఈ పోస్ట్కి అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకోండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్స్ వల్లే ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఎర్లీగా షేర్ చేయడానికి నాకు కాస్త బూస్ట్ అప్గా అయితే ఉంటుంది సో దాన్ని అయితే గుర్తుంచుకొని లైక్ అయితే చేయండి అలాగే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక జాబ్ నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రావడం అయితే జరిగింది టోటల్గా ఈ నోటిఫికేషన్ మనకి యాభై వరకు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి చూసుకున్నట్లయితే కుక్కు అలాగే స్టీవార్డ్కి సంబంధించి యాభై పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు బట్ టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేవి రావాలని చెప్పి మెన్షన్ చేశారు అయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే అన్జోర్డ్ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి ఎకనామికల్ బీగర్ సెక్షన్ క్యాండిడేట్స్కి రావాలి అయితే ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ పర్సన్ విత్ డిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్లో రిలాక్సేషన్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది టెన్త్ క్లాస్లో వస్తే సరిపోతుంది ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో కుక్ కుస్టీ వాటికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను కదా వాటికి సంబంధించిన వర్క్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఆ వివరాలు తెలుసుకుందాం అంటే వాళ్ళు చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో ఆ వివరాలు అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కు సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎవరైతే కుక్ పోస్ట్కి అప్లైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వంట వండడం అయితే రావాలి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు బట్ వంట వండడం అయితే కంపల్సరీగా రావాలి అది వెజిటేరియన్ ఫుడ్లోని నాన్ వెజిటేరియన్ రెండాట్లో కూడా రావాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు బట్ వంట వండడం అయితే కంపల్సరీగా రావాలి ఇక నెక్స్ట్ చూసుకుంటే స్టీవాడు ఈ స్టీవార్డ్కి సంబంధించి మనకి హౌస్ కీపింగ్కి సంబంధించినటువంటి వర్క్లు అటెండెంట్కి సంబంధించి అకౌంటెంట్కి సంబంధించిన ఏవైతే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు అదైతే గుర్తుంచుకోండి ఈ రెండు పోస్టులు కూడా టెన్త్ క్లాసే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇక టోటల్గా చూసుకుంటే ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు ఆ వివరాలు ఒకసారి చెప్తాను చూడండి అన్ని చోటు కేటగిరీకి సంబంధించి ఇరవై పోస్టులు కేటాయించారు ఇక ఎవరైతే మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఐదు పోస్టులు అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి పద్నాలుగు పోస్టులు ఇక నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి మూడు అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎనిమిది టోటల్గా యాభై పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైస్ డివైడ్ అయితే చేశారు ఇప్పటి వరకు మనం ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే కమ్యూనిటీ వైస్ ఏవైతే డివైడ్ చేసిన వివరాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా ఇక నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్కి సంబంధించిన వివరాలు శాలరీకి సంబంధించిన వివరాలు సెలెక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ దానితో పాటు రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ డీటెయిల్స్ అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అలాగే మనకి నెక్స్ట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా రానున్నాయి అలాగే మనకి ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే రైల్వేకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో జరగబోతున్నాయి ప్రజెంట్ కోవిడ్ నైన్టీన్ వల్ల కోచింగ్ సెంటర్స్ ఏవి కూడా ఓపెన్ అవ్వలేదు వాటికి సంబంధించి చాలా మంది మాక్ టెస్టులు ప్రాక్టీస్ టెస్ట్ లాంటివి అయితే రాయాలనుకుంటున్నారు ప్రజెంట్ మనకి ఆన్లైన్లో చాలామంది మాక్ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు ప్రాక్టీస్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేస్తున్నారు బట్ వాటికి చూసుకున్నట్లయితే చాలా అమౌంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది బట్ మనకి అకాడమీలో ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నారు నవంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు వీటి సంబంధించిన మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తాం ఎటువంటి మనీ కూడా తీసుకోమని చెప్పి అన అకాడమీ అయితే మనకి తెలియజేయడం జరిగింది సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అకాడమీలో ఎన్రోల్ అయితే చేసుకుని ఆ మాక్ టెస్ట్ కూడా ఫ్రీగా రాయడానికి ట్రై అయితే ఇచ్చండి ఇది మీ ప్రిపరేషన్కి ఎంతో కొంత యూస్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఎవరైనా ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనుకుంటే ఐ మీన్ యూటిలైజ్ అయితే చేసుకోవాలనుకుంటే లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడైతే క్లిక్ చేసి ఎన్రోల్ అయితే చేసుకుని ఈ మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ మాక్ టెస్ట్ అన్నీ కూడా రాసి మీరు జాబ్స్కి అయితే ప్రాపర్గా ప్రిపేర్ అయితే అవ్వండి ఇక మనం ఏజ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అనుకొని అందరికీ అర్థం అయిపోతుంది ఈ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదని చెప్పి అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇక మాక్సిమం చూసుకున్నట్లయితే ఇరవై రెండు సంవత్సరాల వరకు మాత్రమే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది ఇక ఎవరైతే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ కేటగిరీ అభివృద్ధికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ జాబ్ నోటిఫికేషన్ బాగుంది వేకెన్సీస్ బాగున్నాయి అంతా బాగుంది బట్ ఏదైతే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉందో అది చాలా తక్కువ ఉంది ఎవరైతే అండ్రెజర్డ్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పోస్టులకు అప్లై చేసుకోవడం కాస్త కష్టం అయితే అవుతుంది ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్ వీడియో చూసే వల్ల చాలా మందికి ట్వంటీ టూ ఇయర్స్ అయితే దాటేసి అయితే ఉండొచ్చు ఒకవేళ మీ రిలేటివ్స్ ఎవరికైనా సరే ట్వంటీ టూ ఇయర్స్ దాటలేదు అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ మనకి జాబ్స్ అనేవి చాలా బాగుంటాయి అదైతే గుర్తుంచుకోండి అది కూడా భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ రంగంలో ఇటువంటి జాబ్స్ కాబట్టి కాస్త ప్రౌడ్గా కూడా ఉంటుంది అది కూడా మీరు అయితే గుర్తుంచుకుని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక నెక్స్ట్ మనం శాలరీ వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా శాలరీ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ త్రీ ప్రకారం ఉంటుంది అంటే ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయలు శాలరీ ఉంటుందని చెప్పారు ఇక అన్ని అలవాన్సెస్తో మనకి పర్ మంత్ ఇరవై ఏడు వేల రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది తర్వాత చూసుకుంటే మనకి టూ త్రీ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ప్రమోషన్ కూడా ఉంటుందని చెప్పారు ఈ ప్రమోషన్ మీరు గట్ చేస్తే నలభై రెండు నుంచి నలభై ఐదు వద్ద శాలరీ కూడా వస్తుందని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పాయింట్ కూడా అది కూడా అయితే గుర్తుంచుకోండి ఇప్పటివరకు మనం నోటిఫికేషన్ సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా ఇంకా మనం కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అవి ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ నెక్స్ట్ మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్ కూడా మనకి ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు అది కూడా మీకు చెప్తాను చూడండి ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమందిని షార్ట్లిస్ట్ అయితే చేసి వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు ఆ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఆ జాబ్స్ ఇవ్వడానికంటే ముందే ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ మెజర్మెంట్ వివరాలు చూసుకున్నట్లయితే హైట్ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పారు ఇక చెస్ట్ చూసుకున్నట్లయితే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెండ్ అవ్వాలని చెప్పారు కానీ చెస్ట్ ఎంత ఉండాలని చెప్పి మెన్షన్ చేయలేదు అలాగే కూడా వెయిట్ కూడా ప్రాపర్ వెయిట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు హీరింగ్ కూడా ప్రాపర్గా ఉండాలని చెప్పారు అంటే బెనిక్యూడ్ కూడా ప్రాపర్గా అయితే ఉండాలని చెప్పారు అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి ఇవైతే మనకి ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో అవి ఈవెంట్స్ చెప్తాను చూడండి మనకి సెవెన్ మినిట్స్లో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి అంటే పదహారు వందల మీటర్లో రన్నింగ్ అయితే కంప్లీట్ అయితే చేయాలి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి టెన్ పుష్ అప్స్ ట్వంటీ సిటప్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు పుషప్స్ అంటే తెలుసు కదా చేతుల్ని హోల్డ్ చేసి బాడీని అంతా లేపాలి ఇంకా స్విటప్స్ అంటే ఇప్పుడు మనం ఏదైతే గుంజీలు అంటామో ఆ విధంగా అయితే ఉంటాయి సో ఇవైతే కంప్ నార్మల్గా చేసేయచ్చు ఇంకా రన్నింగ్ అనేది కాస్త ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటుంది అది అయితే గుర్తుంచుకోండి ఇవైతే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ ఫిజికల్ రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్నాయి అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్కి ఉంది తెలంగాణ వాళ్ళకు కూడా విశాఖపట్నమే ఎగ్జామ్ సెంటర్ ఇక మనకి ఏదైనా ఒకే ఎగ్జామ్ సెంటర్ మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఎందుకంటే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎగ్జామ్ సెంటర్స్లో జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం కష్టమని చెప్పి ఎగ్జామ్ సెంటర్స్ని అయితే కాస్త తగ్గించారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఎక్కడ కూడా మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు సో మీరు ఈ అప్లికేషన్ ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లై అయితే చేయాలనుకుంటే వంద రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది అది కూడా మీరు కంగారపడాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది బట్ ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ అప్లై అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇక ఆన్లైన్ అప్లై చూసుకున్నట్లయితే ఈ నెల ముప్పై తారీఖు నుంచి అంటే నవంబర్ ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఆన్లైన్ అప్లై అయితే జరుగుతుందని చెప్పి మన్షన్ అయితే చేశారు సో ఎవరైతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గెట్టాలనుకుంటారో వాళ్ళ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకుని జాబ్ గెట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇక్కడ లో కాంపిటీషన్ అయితే ఉంటుంది సో మిగిలిన వాళ్ళతో పక్కన పెట్టండి ఇక్కడ అయితే మిగిలిన పోస్టులతో కంపేర్ చేస్తే కాస్ట్ తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది అదైతే గుర్తుంచుకొని ఈ కాంపిటీషన్లో జాబ్ గెట్ చేయడానికి ట్రై చేయండి అలాగే ఈ నోటిఫికేషన్స్ ప్రీవియస్గా వచ్చి ఉంటాయి కదా వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేర్ సంబంధించిన వివరాలు అలాగే ఒకవేళ ఇక్కడ మనకి సిలబస్ సంబంధించిన అప్డేట్ అవ్వలేదు మేబీ నవంబర్ ముప్పై తారీఖున సిలబస్ సంబంధించిన అప్డేట్ ఇస్తే ఆ సిలబస్ సంబంధించిన అప్డేట్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ అయితే చేస్తాను ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను నేను షేర్ అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వరకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను అలాగే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మీరు పర్సనల్గా తెలుసుకోవాలనుకున్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా సరే వీడియో కింద డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ చూసుకుంటే మన ఛానల్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు పర్సనల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు ఐ మీన్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తుంటే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు